జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, అన్ని బాగానే ఉన్నాయండి. మరి ఈసారి గెలుస్తారంట? గెలుస్తారండి, ఈసారి గెలుస్తారండి. అంటే సరిగ్గా ఏం చేయట్లేదు, అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు కదా? ఎవరు అంటున్నారండి? బాగానే చేస్తున్నారండి, అన్ని బాగానే చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, గెలుస్తారంటారు? మరి జగన్ గారు గెలుస్తారు. ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మీకు? ఏమి లేవు సంక్షేమ పథకాల వల్ల. ఏమి లేవా? అంటే మీ మీ ఇంటికి అలాంటివి ఏమి రావట్లేదు సంక్షేమ పథకాలు? రావట్లేదు. ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి మా పిల్లల లేదు, పెద్దోళ్ళు అయిపోయారండి. 40 సంవత్సరాలకే 18 చేస్తున్నారు కదా, వయసు సరిపోదు అంటున్నారండి. ఇప్పుడు పెన్షన్ కానీ అలాంటివి పిన్ని వస్తలేదండి. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే జగన్ గారు. జగన్ గారు ఎందుకనండి? ఇప్పుడు మీకు ఎలాంటి పరిపాలన అన్ని బాగానే ఉన్నాయండి, మీకు మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి లబ్ధి లేదు. మరి అయినా కానీ వస్తున్నాయని చెప్తున్నాను కదా. మరి అయినా కానీ జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? అదే అన్ని బాగున్నాయని అంటున్నామండి. మరి చంద్రబాబు గారు అన్నారు ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, మంచిగా ఇంకా చేస్తా అంటున్నారు కదా, ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటారంటే జగన్ గారండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తారా? మరి ఎందుకనండి గెలుస్తారు? ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా. మాకు ఆయన పెట్టినాడు, అన్ని చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు ఇప్పుడు మట్టుకి. మరి చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా, ఎందుకంటే ఎక్కువ మంచిగా చూసుకుంటా అంటున్నారు కదా. మాకు చూస్తాడు. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు చాలా బాగుంది. వాలంటీర్ బాగానే ఉంది. లంచాలు తీసుకుంటున్నారు నిజమేనా? లంచాలు దగ్గర ఎక్కడ తీసుకో, ఉద్యోగం చేస్తున్నారంట? అదేమి లేదండి, అసలు పని మామూలుగా ఇచ్చి మామూలుగా తీసుకున్నారు అంతే తప్ప లంచాలు కించాలి తీసుకున్నారు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా? జగన్ గారు భయపడతారు అనుకున్నారు వాళ్ళిద్దరిని చూసి? జగన్ జగన్ వస్తారు తప్ప చంద్రబాబు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా? ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా? మరి ఎలాంటి అంటే సమస్యలు తెలుసుకోవట్లేదు, పరిష్కరించట్లేదు అంటున్నారు కదా. మరి ఇప్పుడు మటుగా బాగానే ఉంది, ఇప్పుడు మటుగా దిగడానికి ఎంత బాగా. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా? ఓకేనండి. 2024 ఎలా ఉండబోతుందండి ఎలక్షన్స్? బాగానే ఉంటుందండి. మరి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారండి. ఎందుకనండి? ఎందుకంటే ఆయన చేసే పనులు అలాగ ఉంటున్నాయి కాబట్టి, ఆయన చేసే అన్ని మంచి పనులు కాబట్టి ఆయనే గెలుస్తారని మా నమ్మకం అండి. సంక్షేమ పథకాలు పెట్టారు కదా, వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? ఉపయోగాలు కదండి. మరి మరి వాడు అవి అనవసరంగా పెట్టారు, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు కదా అంటారు తెలియని వాళ్ళు. మరి ఇలాంటి పథకాలు పెట్టుకుంటారు కదండి. మరి ఇలా పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు కదా చంద్రబాబు గారు, అంటున్నారు నిజమేనా? అలాగని ఎందుకు అనుకుంటారా? ఆయన అలా అంటారండి, ఆయన పదవిలో లేడు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ గారు ఆయన భయపడతారు అనుకుంటున్నారా? ఏం భయపడరు. అంటే నీ ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి గెలుస్తారంటారా? గెలుస్తారండి, గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు, గెలుస్తారు. అంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్న కదా? లేదు, అందరికీ అందరికీ వస్తాయి, అందరికీ వర్తిస్తాయి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంటుంది. అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటారు? లేదు లేదు లేదు, అలాంటిది లేదు. అసలు దౌర్జన్యం చేస్తున్నారంట? అసలేది లేదండి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు రాజు గారు. మరి ఆయన గారు మంచి చూసుకుంటున్నారా? బాగానే చూస్తారండి, బాగానే వస్తారు. మరి జనాల గురించి అలా పట్టించుకోరు అంటున్నారు కదా? లేదండి, వస్తారు వస్తారు, ఆయన పట్టించుకోకపోతే ఎలా అండి? మరి మరి ఈసారి గెలుస్తారు అనుకుంటారా? కంపల్సరీ అండి. ఎమ్మెల్యే గారు మాకైతే నమ్మకం ఉంది. మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే రావాలి. ఓకే, జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారు? గ్యారంటీగా. ఎందుకనండి? ఆయన ఇచ్చే పథకాలు ఎటువంటి? మరి ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తున్నాయి అంట కదండి. ఏది అనుకుంటారు కానీ అన్ని వేస్ట్ కానండి, ఇచ్చి ఒకటిగా ఉండాలి కదా ముంగట, గ్యారంటీగా జగన్. ఈ పథకాలు ఇలా ఇవ్వటం వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందని అంటున్నారు. అప్పులు చేయనోడు ఎవడాడు? అప్పులు చేయనోడు ఎవడన్నాడా? ప్రతి ఒక్కడు అప్పులు చేస్తాడు. ఒక చిన్న ఇల్లు ఉందంటే ఆ చిన్న ఇల్లుకి ఆడుకుంటు అప్పులు ఆడుకుంటాయి, లోకం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఇచ్చాడు లోకం, అన్ని పథకాలన్నీ బాగానే ఉన్నాయి.
ఈ పథకాల వల్ల ప్రజలు సోమరపోతూ అవుతున్నారు. నిజమే, ఎందుకు అవుతారు? పని చేసుకునే వాడికి, కష్టపడే వాడికి ఇస్తే బాగున్నాడు బాగున్నాడు అవుతున్నాడు కదా, దరిద్రుడు దరిద్రులాగా ఉంటున్నాడు. మరి ఇంతవరకు ఏ పార్టీ ఎవడో ఇవ్వలేదు. జగన్ గారు మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాడు. మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగా నెంబర్ వన్. అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు? నిజమేనా? లేదు, అలాంటిది ఏం లేదు. నీకు ఏది కావాలన్నా మనకి వాళ్ళు ఇమీడియట్లీగా వస్తున్నారు. మన పని మనకు చేసి పెడుతున్నారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోక్కర్లేదు. రాజు గారు ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారు. అంటే జనాల గురించి అలా పట్టించుకోరు, సమస్యలు ఎలాంటి తెలుసుకోరంటున్నారు కదా. ఎవడు ఎవడో అంటే దానికి అంత ఇబ్బంది ఏమీ లేదు. గ్యారంటీ జగన్. ఇప్పుడు వైఎస్ షరీంలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి ఏపీలో పోటీ చేస్తాం అంటున్నారు, మరి ఎలా? ఆవిడ గురించి మనకి అంత అవగాహన లేదు. ఆవిడ మొన్నటిదాకా హైదరాబాద్లో అనుకుంటే, మరి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే అప్పుడు తర్వాత ఏమో ఏం చెప్తాం అండి. ఆంధ్రప్రదేశ్లో వస్తే ఓట్లు ఏమైనా చీలే అవకాశాలు ఉంటాయి అంటారా? అలాంటిది ఇంతవరకు జగన్ బాగుంది. ఈసారి అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది. ఫస్ట్లో మనకి ఈ కరోనా ఈ వత్తంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. సంసారం అందదు ఎవరికన్నా ఇబ్బందులు ఉంటాయి. అప్పులు అంటే ఉంటాయి. మరి అప్పులు లేకుండా ఈ వరకే అప్పులు లేకుండా ఎవరికి ఇవ్వకుండానే అప్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వరకే ఈ పథకాలు ఎవరికి? ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు 45 వాళ్ళకి ఈ చేతి ఉత్తులు చేసుకునే వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు. ఏదో దానికి మనకి ఇంచుమించు శ్రీనివత్గా ఇప్పుడు ఆయన 10,000 ఇచ్చాడు అనుకో, 3 ట్రిపుల్ వేసాడు 30,000. 30,000 దేనికో దానికి కలుతుంది కదా. అంత ముంగడు ఎవరికి ఇవ్వలేదు కదా. ఎవరికైనా ఇచ్చారా? లేదు. మరి ఈసారి జగన్ గెలుస్తారనుకుంటున్నారు? గ్యారంటీ. ఓకే.